నమస్కారం నా పేరు జ్యోతి ఎస్జీవి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మళ్ళీ విజృంభిస్తున్న కరోనా తూర్పు గోదావరిలో అత్యధికంగా కేసులు నమోదు విశాఖలోని 24 గంటల్లో 841 కొత్త పాజిటివ్ కేసులు విశాఖను వణికిస్తున్న పారిశ్రామిక ప్రమాదాలు భద్రత వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపక్షాలు సూచన విశాఖ ఏజెన్సీలో జాతీయ రహదారిని వ్యతిరేకిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి భూములు ఆవాసాలు కోల్పోతామని గిరిజన సంఘం ఆందోళన భారత వాయుసేన అమ్ముల పొదిలో మరిన్ని ఆయుధాలు ఫ్రాన్స్ నుంచి ఇండియాకు చేరుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి ఏపీలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 10093 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 120390 కి పెరిగింది రాష్ట్రంలో ఇప్పటివరకు 1213 మంది చనిపోయారు విశాఖ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 841 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 8559 కి పెరిగింది 92 మంది చనిపోయారు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో గడిచిన 24 గంటల్లో 1677 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో ఆ జిల్లాలో కేసుల సంఖ్య 17739 కి పెరిగింది తూర్పు గోదావరి జిల్లాలో ఇంతవరకు 148 మంది చనిపోయారు గత 2 రోజుల నుంచి తగ్గిందనుకున్న కరోనా బుధవారం ఒక్కసారిగా విరుచుకుపడింది కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది మరణాల రేటు కూడా ఆందోళన కలిగిస్తుంది స్మార్ట్ సిటీని పారిశ్రామిక ప్రమాదాలు వణికిస్తున్నాయి 2017 నుంచి ఇంతవరకు జరిగిన ప్రమాదాల్లో 67 మంది చనిపోయారు వందలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి విశాఖలో గత 8 ఏళ్ల కాలంలో అనేక పారిశ్రామిక ప్రమాదాలు జరిగాయి 2012 జూన్ 3న స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 19 మంది చనిపోయారు 2013లో హెట్రో డ్రగ్స్ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు అదే ఏడాది విశాఖ రీఫైనర్ లో జరిగిన ప్రమాదంలో 27 మంది మరణించారు 2016లో సైనార్ లైఫ్ సైన్సెస్ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు 2017లో అజీకో బయోఫోరా లో జరిగిన ప్రమాదంలో మరో ఇద్దరు మరణించారు 2019లో సైల్మార్క్స్ క్లబ్ లో ఇద్దరు ఈ ఏడాది మే 7వ తేదీన ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదంలో 12 మంది జూన్ 29న సైనార్ లైఫ్ సైన్సెస్ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు జూలై 13న విశాఖ సాల్వెట్లో జరిగిన ప్రమాదంలో మరో ఇద్దరు మరణించారు వీటన్నిటికంటే అతిపెద్ద ప్రమాదం 1997 విశాఖ చమురు రీఫైనర్లో జరిగిన సంఘటనలో 67 మంది అత్యధికంగా చనిపోయారు పారిశ్రామిక ప్రమాదాలు అనేక కారణాలు కనిపిస్తున్నాయి భద్రత లేకపోవడం ఆసుపత్రి సౌకర్యాలు అందుబాటులో నెలకొల్పకపోవడం వంటి కారణాలుగా నిపుణులు చెప్తున్నారు ఒక ఫార్మా కంపెనీలోనే 80 పరిశ్రమలు ఉండగా ఒక ఆసుపత్రి కూడా అక్కడ అందుబాటులో లేదు కనీసం మంటలను ఆర్పేందుకు ఫోమ్ తో కూడిన అగ్నిమాపక వాహనాలు లేకపోవడం ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి ప్రమాదాలు జరగకుండానే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి జరిగిన తర్వాత బాధితులకు సరైన చికిత్స లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఒక్క విశాఖలోని కేజీహెచ్ పెద్ద దిక్కుగా ఉంది పారిశ్రామిక ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక కంట్రోల్ రూమును కుర్మణపాలెంలో ఏర్పాటు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది అందులో నిపుణులను నియమించి ఎప్పటికప్పుడు పరిశ్రమలలో భద్రతా చర్యలు చేపట్టాలని సూచించింది ఈ హజార్డస్ కంపెనీస్ అంటారు డేంజరస్ కంపెనీస్ ఈ కంపెనీస్లో సరైన టెక్నికల్ స్టాఫ్ అవుట్ లేకపోవడం ఎక్స్పర్ట్స్ లేకపోవడం ఒకటి రెండోది ఏంటంటే దీంట్లో ప్రాసెస్లో కానీ పర్సన్ సేఫ్టీ కానీ ప్రాసెస్ సేఫ్టీ కానీ పర్సన్ సేఫ్టీ కానీ ఏది పాటించకపోవడం అనేది ప్రధానమైన సమస్య కంపెనీస్లో ఈ అనర్థాలకు కారణం విశాఖ ఇండస్ట్రీస్ కమాండ్ సెంటర్ అనేది నెలకొల్పాలి విశాఖపట్నంలో దీంట్లో నిష్ణాతులైన ఓ 25 ఏళ్ళ అనుభవం కలిగినటువంటి పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్లో ఉండే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని అందులో పెట్టాలి సో ఆ సెంటర్ నెలకొల్పాలి అక్కడ అన్ని అందుబాటులో పెట్టాలి క్రేన్ల దగ్గర నుంచి ఆక్సిజన్ దగ్గర నుంచి ప్రతిదీ ఎక్స్పర్ట్స్ అన్ని రకాల ఎక్స్పర్ట్స్ అన్ని రకాల కెమికల్ మెటలర్జీ మెకానికల్ ఎవ్రీథింగ్ అన్ని రకాల ఎక్స్పర్ట్స్ అందులో ఉండాలి వాళ్ళు సూపర్ ప్రమాదం జరిగినప్పుడు వెళ్ళడం ఒక ఎత్తు అయితే ప్రమాదం రాకుండా చేయడం కోసం వాళ్ళు ముందుగా ప్రతి కంపెనీలో ఉండే లోటుపాట్లు సరిచేస్తారు ఇవన్నీ జరగాలి అదేవిధంగా ప్రమాదంలో నష్టపోయిన వాళ్ళకి ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలి ప్రభుత్వమే
ప్రతి ఒక్కరికి ఒకటే నార్మల్ గా ఒకటే ఒకటే యూనిఫామ్ గా ఉండాలి 50 లక్షలు ఇండి సేఫ్టీలు తీసుకున్న ప్రమాదం జరిగాయి అనుకోండి వాళ్ళకి ఒక 50 లక్షలు వచ్చేటట్టు చేయాలి అలాగే కేజీ ఎటువైపు ఎటు నుంచి చూసినా సరే మనకు ఉన్నది ఒకే ఒక హాస్పిటల్ కేజీహెచ్ హాస్పిటల్ మన ఎల్జీ పాలిమర్స్ ఉదంతం జరిగినప్పుడు లందన్ తీసుకెళ్ళి అక్కడ పెడితే 300 పైచలకు వెళ్ళి జాయిన్ అయ్యారు ఆక్సిజన్ సిలిండర్స్ లేవు నావెల్ నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఒక ఇండస్ట్రీ ఒక 1000 బెడెడ్ ఇండస్ట్రీస్ హాస్పిటల్ నెలకొల్పాలి నెలకొల్పి ఇప్పుడు ఎక్స్పాన్షన్ అవుతుంది హెచ్పిసి 25,000 కోట్లతో గవర్నమెంట్ ఎక్స్పాన్షన్ అవుతుంది ఇంకా వేరే వేరే కొత్త కంపెనీస్ వస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి స్టీల్ ప్లాంట్ వీటన్నిటికీ నుంచి ఆ ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళ నుంచి తీసుకొని కట్టండి ఒక ప్రభుత్వం కట్టండి అంతెందుకు ప్రభుత్వానికి 25% 40% కార్పొరేట్ ట్యాక్స్ కట్టుంది కంపెనీస్ వచ్చిన ప్రాఫిట్లో మరి అప్పుడు ఇప్పుడు ఇక్కడ అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు అందులో పనిచేసే జనాలు చనిపోతారు టెక్నీషియన్స్ చనిపోతున్నారు ఈ ప్రమాదాల నివారణ కోసం ఖచ్చితంగా అంతా పోరాడాలి దీనికోసం ఈ ఇవన్నీ పాటించాలని మేము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి సజెషన్స్ ఇస్తాం వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పారిశ్రామిక అశాంతి నెలకొంటుంది భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే బాధితులకు తగిన వైద్య సౌకర్యం అందించేందుకు ప్రత్యేక ఆసుపత్రులు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది విశాఖ ఏజెన్సీలో నిర్మించే NH516 జాతీయ రహదారిని వెంటనే నిలుపుదయాల చేయాలని కోరుతూ పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ముట్టడించారు ఏపీ గిరిజన సంఘం ఈ ముట్టడికి నాయకత్వం వహించింది రహదారి నిర్మాణాన్ని వెంటనే ఆపి తమ పంట పొలాలను కాపాడాలని గిరిజనులు నినాదాలు చేశారు అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు అరకు నియోజకవర్గ పరిధిలోని అరకులోయ అనంతగిరి డుంబ్రిగూడ హుకుంపేట మండలాల మీదుగా NH516 జాతీయ రహదారి నిర్మాణానికి చురుగ్గా భూసేకరణ జరుగుతుంది ఈ రహదారి పొడవునా గిరిజనులకు చెందిన పంట పొలాలు భూములు ఆవాసాలు గ్రామాలు ఉన్నాయి ఈ రహదారి నిర్మాణం జరిగితే తామంతా తీవ్రంగా నష్టపోతామని ఏపీ గిరిజన సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగానే పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ విషయమై సబ్ కలెక్టర్ విచారించకుండానే కరోనా ప్రభావం ఉందని తిరిగి పంపించేశానని ఆవేదన వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ రహదారి నిర్మాణాన్ని అడ్డుకుంటామని నాయకులు హెచ్చరించారు ఈ జాతీయ రహదారి నిర్మాణంలో నష్టపోతున్న రైతులు గిరిజనులు వాళ్ళకి అభ్యంతరాలని తెలియజేయడం రావడం జరిగింది ఈ అభ్యంతరాలు సంబంధించి రాతపూర్వకంగా మళ్ళా పంట పొలాల మీదుగా రహదారి నిర్మించొద్దని ఆవాసాల మీద రహదారి నిర్మించవద్దని అభ్యంతరాలు తెలియజేయడం జరుగుతుంది అలాగే గిరిజనులకు ఎక్కువ నష్టపోకుండా ఈ డిజైన్ మార్చి గిరిజనులు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అరకులో ప్రధానంగా పెదలగూడి పంచాయతీలో పంట పొలాల మీదుగా రహదారి నిర్మిస్తున్నారు అక్కడ ఉన్న ఒక 80 కుటుంబాలు ఉన్న వీధిలో రహదారి నిర్మిస్తున్నారు ఆ ప్రాంతాల్లో మార్చి వాళ్ళకి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది అలాగే ఉక్కంపేట మండలం అలాగే డుమ్రిగూడ ఇలా పంట పొలాల మీదుగా నిర్మాణం వద్దు అలాగే నష్టం లేకుండా రహదారి నిర్మించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ఏజెన్సీలో ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా గిరిజన గ్రామ సభ ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలి ప్రభుత్వ అధికారులు డిపిఆర్ ప్రకారంగా నివాస ప్రాంతాల్లోనూ వ్యవసాయ భూముల్లో నేషనల్ హైవే నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు దీనివలన గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు వ్యవసాయ భూములు ఇళ్ళు కోల్పోతున్నారు వాటిని ఆధారంగా పీసా గ్రామ సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తూ NH516E ఒక్క డిపిఆర్ మార్చాలని ఈ ప్రాంతంలో రోడ్ నిర్మాణం వద్దని చెప్పి కోరుతూ పీసా గ్రామ సభ తీర్మానాన్ని కూడా గిరిజనులు ఆమోదించారు వాటి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజనుల ఒక అభిప్రాయం మేరకు వ్యవహరించకపోతే చాలా తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అప్పల నర్స అరక అధ్యక్షుడు కిల్లంగి రామారావు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కె సురేంద్ర పోతురాజు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు భారత్ అమ్ముల పొదిలో రాఫెల్ యుద్ధ విమానాలు చేరాయి ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఈ యుద్ధ విమానాలు 7,000 కిలోమీటర్లు ప్రయాణించి భారత్ కు చేరుకున్నాయి మార్గ మధ్యలో అబుదాబిలో ఆగి తిరిగి బయలుదేరాయి ఫ్రాన్స్ వాయుసేన ఇంధన ట్యాంక్ నుంచి ఆకాశంలోనే ఇంధనాన్ని నింపుకున్నాయి భారత వాయుసేన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోలను పోస్ట్ చేసింది
అబుదాబిలో యుద్ధ విమానాలు దిగిన వెంటనే ఇరాన్ అప్రమత్తమైంది. ఈ విమానాలు భారత్కు వెళ్తున్నాయని తెలిసినప్పటికీ కూడా ఆయా దేశాలు ఎందుకైనా మంచిదని అప్రమత్తమయ్యాయి. ఇండియాకు చేరుకున్న వెంటనే ఈ విమానాలు హర్యానాలోని వైమానిక స్థావరంలో ఉంచుతారు. అక్కడ నుంచి అవసరమైన చోటికి తరలించేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. తమకు బకాయిలు చెల్లించాలంటూ సివిల్ సప్లైస్ హామాలి వర్కర్లు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఏఐటీయూసీ నాయకత్వం వహించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కూలీ రేట్లు పెంచాలని, బకాయి పడిన వేతనాలు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి మన్మధరావు, అధ్యక్షుడు పైలా అప్పారావు తదితరులు నాయకత్వం వహించారు. సివిల్ సప్లై హామాలిస్ట్ అందరికీ కూడా కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అనేది నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు జనవరి 1వ తారీఖు నుంచి కొత్త కూలీ రేట్లు అగ్రిమెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయవలసి ఉన్నది. కానీ 7 నెలలు కాలపరిమితి అయినప్పటికీ కూడా కాలయాపన చేసి ఈరోజుకి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ నూతన అగ్రిమెంట్ అనేది చేయలేదు. దానివల్ల అనేది కళాశాల అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. కరోనా టైంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మంచి పేరు వచ్చే విధంగా ఈరోజు ప్రతి నెల కూడా 2 సార్లు అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఈ ఆహార ధాన్యాలు సరఫరా చేయడంలోనే చాలా కీలకమైన పాత్ర అనేది ఈరోజు హమాలీస్ అందరూ కూడా కష్టపడుతున్నారు. మార్చి 22 తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన తర్వాత ఆ సమయంలో కూడా ఎవరు కూడా కరోనా అనేది విజృంభిస్తుంది. ఆ టైంలోనే ఎవరు కూడా ఇంట్ల వద్ద ఉండాలనేసి పిలిపివ్వడం ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ప్రజలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయడంలోనే కీలకమైన పాత్ర అనేది పోషించారు. అయినప్పటికీ కూడా వీళ్ళ తాలూకు కష్టాన్ని అనేది ఈ రోజుకి కూడా గుర్తించలేదు రాష్ట్ర ప్రభుత్వం అనేది. వెంటనే కూలీ రేట్లు పెంచాలనేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే రెండోది, ఈ ఎఫ్సీఐ కార్మికులకు అందరికీ కూడా 35 లక్షల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ అనేది ప్రకటించింది. అదే హమాలిస్కి, వాళ్ళు హమాలిస్ పని చేస్తున్నారు, వీళ్ళు హమాలిస్ పని చేస్తున్నారు, అదే ఇన్సూరెన్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి ప్రకటించాలని మేము కోరుతున్నాం. మధురవాడలోని పలు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. హోటల్ అనుపమ రెస్టారెంట్ లో కోవిడ్-19 గైడ్ లైన్ సెన్స్ లేకుండా యథేచ్ఛగా అమ్మకాలు సాగుతున్నాయి. నిల్వ ఉన్న నాసి రకం ఫుడ్స్ అమ్మకాలు సాగిస్తున్న హోటల్స్ పై జీవీఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జల్పించారు. మిథులాపురం ఉడా కాలనీలో పలు హోటళ్లపై దాడులు చేశారు. హోటల్ నిల్వ ఉంచిన ఫుడ్ శాంపిల్స్ ను సేకరించారు. ఆహారం తయారీకి ఉపయోగించిన నూనెలు, ఇతర పదార్థాలను కూడా పరిశీలించారు. ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన సాస్లు, ఇతర ఆహార పదార్థాలను కూడా తనిఖీ చేశారు. అక్కడ తయారు చేసిన ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపుతామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. శాంపిల్ తీసి తనిఖీలు నిమిత్తం పంపిస్తున్నాము. ల్యాబ్ రిపోర్ట్ వచ్చినట్టే తదుపరి చర్యలు ఫుడ్ సేఫ్టీ చట్ట ప్రకారంగా తీసుకొని పడుతుంది. ఆ ఫుడ్ శాంపిల్స్ అన్ని పట్టుకెళ్తున్నారండి? ఫుడ్ శాంపిల్స్ ల్యాబ్కి టెస్టింగ్ పంపిస్తాము. ప్లెయిన్ వెజిటేరియన్ బిర్యానీ శాంపిల్ తీసాము అనుమానం వచ్చింది. అది మనం టెస్టింగ్ ల్యాబ్ టెస్టింగ్ పంపిస్తాము. 14 డేస్లో మనకు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ని బట్టి తదుపరి చర్యలు హోటల్ మీద తీసుకుంటాం. హెడ్లైన్స్ మరోసారి. మళ్లీ విజృంభిస్తున్న కరోనా, తూర్పు గోదావరిలో అత్యధికంగా కేసులు నమోదు. విశాఖలోని 24 గంటల్లో 841 కొత్త పాజిటివ్ కేసులు. విశాఖను వణికిస్తున్న పారిశ్రామిక ప్రమాదాలు, భద్రత వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపక్షాలు సూచన. విశాఖ ఏజెన్సీలో జాతీయ రహదారిని వ్యతిరేకిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి. భూములు, ఆవాసాలు కోల్పోతామని గిరిజన సంఘం ఆందోళన. భారత వాయుసేన అమ్ముల పొదిలో మరిన్ని ఆయుధాలు. ఫ్రాన్స్ నుంచి ఇండియాకు చేరుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.